ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. హలో స్టూడెంట్స్, క్వశ్చన్ చదువుతాను. వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ విజన్? సో యాంగిల్ ఆఫ్ విజన్ అంటే ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఐబాల్ డ్రా చేస్తున్నాను. ఓకే, సో ఐని డ్రా చేసినప్పుడు యాజ్ వీ ఆల్రెడీ నో ఒక ఆబ్జెక్ట్ది దాని టాప్ అండ్ బాటమ్ దాని బోత్ ఎక్స్ట్రీమిటీస్ క్లియర్గా చూడాలి అంటే ఇట్ మస్ట్ బి ఎట్ అ డిస్టెన్స్ ఆఫ్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ విజన్ దట్ ఈస్ ఎల్ ఇస్ ఈక్వల్స్ టు 25 సెంటీమీటర్స్. సో ఎల్ ఇస్ ఈక్వల్స్ టు 25 సెంటీమీటర్స్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఇస్ అన్ ఆబ్జెక్ట్ ఏ అండ్ బి. సో క్లియర్గా ఏ అండ్ బి, ఓకే, ఈ రెండు పాయింట్స్ని మనము డిస్టింగ్ చేసి చూడగలం అనమాట. అయితే లైట్ రేస్ ఏవైతే ఉన్నాయో, సో ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అ లైట్ రే ఫ్రమ్ ఎక్స్ట్రిమిటీ ఏ అంటే టాప్ అండ్ ఏ నుంచి ఐబాల్కి దెర్ ఇస్ అ లైట్ రే. ఓకే, దెర్ ఇస్ అ లైట్ రే లైక్ దిస్ అండ్ ఫ్రమ్ బి కూడా మనకి దెర్ ఇస్ అ లైట్ రే. సో దే మేక్ అన్ యాంగిల్ యాట్ ది ఐ. సో ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యాంగిల్ ఆఫ్ విజన్ అనమాట. ఓకే, సో ఈ యాంగిల్ ఏదైతే ఉందో టీటా అది వచ్చేసి మనకి యాంగిల్ ఆఫ్ విజన్ అనమాట. సో ఇన్ జనరల్గా ఈ యాంగిల్ ఆఫ్ విజన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ 60 డిగ్రీస్ ఫర్ నార్మల్ హ్యూమన్. సో నథింగ్ బట్ ఏంటంటే ద యాంగిల్ ఆఫ్ విజన్ ఈజ్ ద యాంగిల్ మేడ్ బై ద లైట్ రేస్ ఎట్ ద టిప్ ఆఫ్ లేదా ఎట్ ద ఎక్స్ట్రీమ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఎట్ ది ఐ. ఓకే, ఐ దగ్గర ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ నుంచి వస్తున్న రేస్ ఏవైతే ఉన్నాయో అవి ఫామ్ చేసే యాంగిల్ వచ్చేసి మనకి యాంగిల్ ఆఫ్ విజన్ అనమాట. ఓకే, సో అది ఫర్ హెల్తీ హ్యూమన్ బీయింగ్ ఇట్ ఈస్ 60 డిగ్రీస్ అండ్ పర్సన్ టు పర్సన్ హెల్త్ వేరీ అవుతున్న కొద్దీ అంటే నథింగ్ బట్ ఏజ్ వేరీ అవుతున్న కొద్దీ ఆ 60 డిగ్రీస్ వాల్యూ అనేది లైక్ తగ్గుతూ పోతుంది అనమాట. ఓకే, సో టీటా ఈజ్ ద యాంగిల్ ఆఫ్ విజన్, ఇట్స్ వాల్యూ ఇస్ 60 డిగ్రీస్.